మంజుల గారు, మీ అమ్మాయి గురించి చెప్పారు అండ్ మీ అల్లుడు గారి గురించి, తన ఎలా ఉంటారు మీ ఫ్యామిలీతో అండ్ మీ మనవరాలు, తన ఏజ్ ఇవన్నీ ఒకసారి చెప్పారు. అల్లుడు అంకు సర్జన్ అండి. తను మాకు ఒక కొడుకులాగా, కొడుకు లేనందుకు కొడుకులాగా, చాలా మంచి వ్యక్తి. ఇంకా మా మనమరాలు అయితే బాగా అల్లరి పిల్ల. ఏం చదువుతుంది ఇప్పుడు? టూ ఇయర్స్ అండి. టూ ఇయర్స్ అయినా? ఓకే ఓకే. టూ ఇయర్స్, సో ఫుల్ టైం పాస్ అవుతుంది. ఇంటికి వస్తే మనవరాలతో టైం స్పెండ్ చేస్తున్నారా అయితే రఘునందన్ గారు? చాలా. ఓకే, ఉంటే మాత్రం మనవరాలు రిలాక్సేషన్ పోయాను కూడా. ఓకే, సో రఘునందన్ గారు, మంజుల గారు, ఫైనల్గా ఇద్దరు కలిపి ఒక విషయం చెప్పండి. ఈ 30 ఏళ్ల వైవాహిక జీవితంలో ఒకరిని ఒకరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, ఏం చేసుకున్నారు అంటే ఏం చెప్తారు? 100% అర్థం చేసుకుంటే ఒక 30 ఏళ్ళే కాదేమో నిజంగా. మీ విషయంలో ఏంటంటే ముందు సాఫీగా సాగుతుంటుంది కదా. 100% అర్థం చేసుకుంటేనే లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? సహనం ఎక్కువ ఆమెకు, అంతే. ఇంకా నన్ను భరిస్తున్నారంటే చాలా సహనం ఉండాలి. నన్ను అంత తొందరగా ఎవరు భరించలేరు. నాతో దోస్తానే చేస్తే కూడా నన్ను భరించాలంటే కష్టంగా ఇట్లా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలే, అంతే, ఎక్కువ రోజులు ఉండలేరు. ఈ నెలల నుంచి ఉందంటే ఆమెకు చాలా ఓపిక ఎక్కువ అని అర్థం చేసుకోవాలి. సో సహనం ఈక్వల్ టు మంజుల గారు, సహనానికి ప్రతిరూపంగా చెప్పుకోవాలి. సో మీరు లేకపోతే నన్ను భరించడం చాలా కష్టం. ఎందుకంటే నేను మోర్ అంబిషియస్, ఎక్కువ పని చేయాలనుకుంటా, ఎక్కువ పేరు రావాలనుకుంటా, ఎక్కువ చేయాలనుకుంటాను. దాంట్లో నేను నిమిషం పోటీ పడుతుంటా, కాలంతో పోటీ పడి పరిగెత్తాలనుకుంటా నేను. సో కాబట్టి కోరికలు ఉన్నప్పుడు పని చేయాలనుకుంటా నేను. ఖాళీగా ఇంట్లో కూర్చొని దేవుడు నా కోరిక తీర్చని చెప్పి నేను ఆగిపోను అక్కడ. నేను పని చేస్తాను. నేను పని చేయకపోతే ఎట్లా గెలుస్తానండి? ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారి చదువుకున్న ఊరిలో నేను గెలిచి వచ్చిన అంటే ఏను కుంభస్థలాన్ని ఉత్తగానే కొట్టలేం కదా. దాని వెనకాల నా శ్రమ ఎంత ఉంది, నేను రక్తాన్ని ఎంత చెమటగా మార్చినా, నా గలం ఎంత అరిచి అరిచి అందాక వచ్చింది అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో పాలిటిక్స్లో నన్ను భరించడం అనేది చాలా కష్టం. నాకు ఎందుకంటే నాకు 5 ఇయర్స్, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పరిచయం కాబట్టి నాకు ఆడ అనిపించదు. చూసే వాళ్ళకి అనిపిస్తుంది తనకి ఇంత కోపం ఉంటుంది, లేకుంటే ఇంత బిజీగా ఉంటారు కదా, ఎట్లా వచ్చి నాకు అంత కామన్గానే అనిపిస్తుంది. సో ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? తను అనుకున్నది చేస్తూ ఉంటారు, అంతే. ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే మాత్రం అది అయ్యే వరకు ఇంకా వేరే ఏం పట్టించుకోరు ఇంకప్పుడు.